ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరములో రక్షక దళాలన్నింటినీ తెల్ల రక్త కణాలు అని పిలువబడుతూ ఉంటాయి మరి అలాంటి తెల్ల రక్త కణాలకి ఆయుధాలు కావాలి వైరస్ బ్యాక్టీరియాలని ఫంగస్ క్రిముల్ని ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ లాంటి వాటిని ఎదుర్కోవాలి అంటే ఆయుధాలు లాంటి పోషకాలు మిలిటరీ వారికి ఆయుధాలు రక్షక దళాలకు పోషకాలు అదనమాట మరి అలాంటి పోషకాలు రక్షణ వ్యవస్థ బాగా ఉపయోగించుకుని వైరస్ బ్యాక్టీరియా క్రిములు చంపడానికి మరి ఏమేం కావాలో తెలుసా విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ అట్లాగే విటమిన్ బి కాంప్లెక్స్ ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివన్నీ బాగా కావాలి మరి అన్నిటినీ ఏమంటారో తెలుసా విటమిన్సు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ అంటుంటారు కదా సూక్ష్మ పోషకాలు ఇలాంటివన్నీ అతి కొద్ది మోతాదులో శరీరానికి ప్రతినిత్యం కావాలి మరి ఇలాంటి సూక్ష్మ పోషకాలు అన్నిటినీ మరియు బీ కాంప్లెక్స్ విటమిన్లని ప్రోటీన్ని అన్నిటినీ కలిపి ఒకే ఆహారం అందించే అవకాశం ఉంటే మరి మీరు మానకొండ తినాలి కదా మరి మరి అన్నిటికంటే ఎక్కువ సూక్ష్మ పోషకాలని తక్కువ ఆహారమే ఎక్కువగా అందించేది ఒకే ఒక్క ఆహారం మొలకెత్తిన విత్తనాలు మీకేదో గ్యాస్ వస్తుందని అరగవని పచ్చి వాసన అని ఇలాంటి ఆలోచనలతో వీటిని ఎంతకాలం కొంతమంది దూరం చేసుకోవచ్చు కొంతమంది తెలియక తినకపోవచ్చు అంటే నేచర్లో ఈ మొలకలెత్తిన విత్తనాలు అనేది ఒక అద్భుతమైన ఆహారం ఇది వజ్ర సమానం ఇక పండ్లు ఎండు విత్తనాలు ఇవన్నీ బంగారంతో సమానం మొలకల వజ్ర సమానం గుర్తుపెట్టుకోండి ఒక మొలకొచ్చిన గింజ ఇజికోల్ట్ రెండు ఎండు గింజలకు సమానం అంటే రెండు ఎండు గింజల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో ఒక్క మొలకొచ్చిన గింజలోనే అన్ని పోషకాలు పెరిగిపోతాయి అంటే గింజను మొలకట్టేసరికి పోషకాలు డబల్ అయిపోతాయి ఇంకా కొన్ని సూక్ష్మ పోషకాలు ఇంకా ఎక్కువ రేట్లు పెరిగిపోతాయి అందుకని తేలిగ్గా డైజెషన్ అవుతాయి తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను పొందటానికి న్యాచురల్ సోర్స్ స్ప్రౌటింగ్ విధానం అంచేత ప్రతిరోజు మీరు మానకుండా స్ప్రౌట్స్ని ఒక ఆహారంగా తినాలని లక్ష్యం పెట్టుకోండి ఇప్పుడు రోజుకు మూడు సార్లు తింటున్నారనుకోండి మూడు సార్ల్లో ఒక మీల్ స్ప్రౌట్ మీల్ అవ్వాలి ఇది రక్షణ వ్యవస్థకు ఏదో ఈ వైరస్ వచ్చింది బ్లాక్ ఫంగస్ వేధిస్తున్నది కాబట్టి శ్రద్ధతో ఒక రెండు నెలలు తినటం కాదండి జీవితకాలం పాటు ఒక మంచి ఆహారాన్ని మనం తింటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్న ఆహారాలు ఒక ది బెస్ట్ ఆహారం నెంబర్ వన్ ఆహారం స్ప్రౌట్స్ చేత మొలక అంగుళం నుంచి రెండు అంగుళాలు పొడ వచ్చేటట్టు మీరు తయారు చేసుకునే ప్రయత్నం చేయండి అలాంటి స్ప్రౌట్స్ని ఎలా పెట్టుకోవచ్చు ఇప్పుడు పెసలు బొబ్బర్లు ఈ రెండు బాగుంటాయి శనగలు కూడా బాగుంటాయి నాటు శనగలు తీసుకోవాలి చక్కగా వీటిని పొరొద్దునే నానపెట్టేసేయండి విడివిడిగా కప్పులో నీళ్ళు పోసి ఒక్కొక్కటానేసి ఎండు గింజలు తీసుకుని సాయంకాలం ఏడెనిమిది గంటలకు నాంతి పన్నెండు గంటలు నానక కడిగేసేయండి ఒక అరగంట ఫ్యాన్ కింద పోసి విడివిడిగా ఆరపోసేసేయండి ఆరపోసిన వాటిని నైట్ మూట కట్టేసేయండి రేపు తీయటం బదులు ఎల్లుండి మార్నింగ్ తీయండి ఈ మూటల్ని స్ప్రౌట్ మేకర్లో వేసిన చెల్లుల బాక్సులో వేసిన ఎల్లుండి మార్నింగ్ తీస్తే గింజలు చక్కగా మొలకలు వచ్చి ఉంటాయి అలా మొలకలు వచ్చిన గింజలన్నీ పెట్టుకోండి దీనికి కాస్త ఖర్జూరం ముక్కలు ఏదన్నా కిస్మిస్సులు కావాలంటే ఇంత క్యారెట్ తురుము ఇంత పచ్చిమిరపకాయ ఇంత ఉల్లిపాయ మొక్క ఇంత టమోటా మొక్కలు కలుపుకోండి కారం కారంగా పుల్ల పుల్లగా ఉండి కిస్మిస్లు ఖర్జూర మొక్కలు ఉండి స్థీతీగా ఉండి స్ప్రౌట్స్ పచ్చివాసన లేకుండా రుచిగా ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి భోజనంలాగా అన్ని స్ప్రౌట్స్ని ఇలా కలుపుకొని తినేసేసేసి కడుపు ఇంకా నిండటానికి ఫ్రూట్ మొక్కలు ఏమైనా పెట్టుకోండి పుచ్చకాయ మొక్కలు కర్బూజా మొక్కలు బొప్పాయి మొక్కలు జామ ఎప్పుడన్నా మామిడి పళ్ళు అందుబాటులో ఉంటే అట్లాంటివి ఇతర ఫ్రూట్స్ ఏవైనా మీరు తీసుకోవచ్చు అనమాట ఈ స్ప్రౌట్ మీల్ని ఒక ఆహారంగా ప్రతిరోజు మీరు అందించగలిగితే ఇక ఏ విధమైన మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ కానీ ప్రోటీన్ షేకులు కానీ ఇక రక్షణ వ్యవస్థ కోసం ఇతర విటమిన్ ట్యాబ్లెట్స్ ఏమి అవసరం ఉండదు అన్ని పోషకాలు సమృద్ధిగా ఒక ఆహారంలో న్యాచురల్గా అట్లా వెళ్ళిపోతాయి అందుకని ఇలాంటి స్ప్రౌట్స్ని బాగా తీసుకునే ప్రయత్నం అందరు చేయండి నీళ్లు బాగా త్రాగి మోషన్ రెండుసార్లు ఉదయం పూట గనక మనం చెప్పినట్టు ప్రయత్నం చేసి వెళ్ళగలిగితే మీకు గ్యాస్ ట్రబుల్ అది రాదు అందుకని మలబద్ధకం గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు ముందు నీళ్లు త్రాగి మల విసర్జన బాగా జరిగేటట్టు చేసుకుని అప్పుడు మొదలెట్టండి నమిలి బాగా తినండి స్లోగా తినండి గ్యాసెస్ రావు హాయిగా ఉంటుంది ఉడికిన ఆహారాలు మొలకలతో కలిపి తినొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం